టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021లో హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అతడు అంతర్జాతీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జట్టులో స్పెషలిస్ట్ ఆల్రౌండర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ పేరును భారత మాజీ ఆటగాడు సభా కరీం తెరపైకి తీసుకొచ్చాడు. జట్టులో హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే సత్తా అయ్యర్కు ఉందని సభా కరీం తెలిపాడు. విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసలు గుప్పిస్తున్నాడు సభా కరీం. అదే విధంగా రోహిత్ శర్మ రాహుల్ కు బ్యాకప్ ఓపెనర్ గా ఋతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయాలని సభా కరీం సూచించాడు. వైట్ బాల్ ఫార్మేట్ లో వెంకటేష్ అయ్యర్ అలాగే ఋతురాజ్ గైక్వాడ్ భారత సీనియర్ జట్టులోకి ఎంపిక అవుతారని సభా కరీం తెలిపాడు. 2023 ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఇద్దరు ఆటగాళ్లు వీలైనంత త్వరగా జట్టులో భాగం కావాలి. రోహిత్ శర్మ రాహుల్ కు బ్యాకప్ ఓపెనర్ గా ఋతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇవ్వాలి. మరోవైపు విజయ్ హజారే ట్రోఫీలో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్థానంలో వెంకటేష్ అయ్యర్ సరైన ఆటగాడని సభా కరీం తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఒక విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేష్ అయ్యర్ 2 సెంచరీలు ఓ హాఫ్ సెంచరీతో పరుగుల వరద పారిస్తున్నాడు. మరోవైపు ఋతురాజ్ గైక్వాడ్ కూడా హ్యాట్రిక్ సెంచరీలతో మంచి ఫామ్ తో దూసుకుపోతున్నారు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు సౌత్ ఆఫ్రికా టూర్ కోసం ఖచ్చితంగా టీమిండియా తుది జట్టులో స్థానం ఉండాల్సిందేనని సభా కరీం తెలిపాడు.